ఇప్పుడు ప్రాంతీయాంశాల్లో మనం ఇంకా తెలంగాణలోకి వచ్చి చూస్తే ప్రతిరోజు పేపర్ చూస్తే ఒకప్పుడు కాంగ్రెస్ వాదులు టీఆర్ఎస్లో వెళ్ళారు. ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యి ఈ బీఆర్ఎస్ బస్సు నుంచి మళ్ళీ కాంగ్రెస్కు మళ్ళీ వెనక్కి దూకడానికి ఒక్కొక్క రోజు కడియం శ్రీహరి కానీ లేకపోతే మేయర్ విజయలక్ష్మి గారు కానీ ఎవరు చూసినా మరి సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కంటెస్ట్ చేసిన అప్పటి కాంగ్రెస్ వాదులందరూ టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి అవకాశం గురించి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి దూకుతున్నారు. ఈ వలస ప్రయాణం ఇలా జరుగుతూనే ఉంటుందా? ఏమిటి ఈ రాజకీయం? రాజకీయంలో ఇదివరకు ఒక మనము చూసుకునేటువంటి తెన్నేటి విశ్వనాథం గారు కానీ వీళ్ళు ఒక పార్టీ అంటే పార్టీ భావాలకి దీనికి దానికి కట్టుబడి ఉండి వాళ్ళు ఫైట్ చేశారు. ఇక్కడ ఇప్పుడు అవకాశవాదం అనేది రాజకీయవాదం అయిపోయింది. ఈ తెలంగాణలో వలసల మీద మీ యొక్క అభిప్రాయం? కేకే గారు, కేశవరావు గారు, తెలంగాణలో ఈ రోజున్న రాజకీయ నాయకుల్లో సీనియర్ మోస్ట్ అని చెప్పాలి ఆయన. ఎందుకంటే బాగా గుర్తు నాకు 1982 నేను విజయవాడ సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆ టైంలో ఆయన విద్యాశాఖ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండేవాడు. విజయవాడ వచ్చాడు, ఏదో సమ్ ప్రోటోకాల్ మిస్టేక్ అయ్యి వెహికల్ పోలేదు ఆయనకు. ఫోన్ చేసి అప్పుడు ఫోన్లు ఉండేవి కదా, మేబీ సెల్ ఫోన్స్ లేవు కదా, ఫోన్లు ఎక్కడి నుంచి చేశాడో అది ఇచ్చాడు. మేబీ అక్కడి నుంచి గెస్ట్ హౌస్కి వచ్చిన తర్వాత ఏమిటి సబ్ కలెక్టర్ గారు నాకు కారు పంపించలేదు, సైకిల్ మీద రావాలనుకున్నారా, రిక్షా మీద రావాలనుకున్నారా, సారీ చెప్పాను, కొంచెం వెళ్ళి కలిసి వచ్చాను. పెద్ద మీన్ హీ డిడ్ంట్ ఫేర్ టు హిమ్, ఏమి అబ్యూజివ్గా ఏం మాట్లాడలేదు, ఊరికే అడిగాడు న్యాచురల్లీ. మీన్ నేను సైకిల్ మీద రావాలనుకున్నారా, కారు మీద రావాలనుకున్నారా, కారు పంపించకపోతే ఎట్లా అంటే ఏదో బ్రేక్ డౌన్ అయింది సార్ సారీ అని చెప్పాను. అంత అయిపోయింది. బట్ నేను చెప్పటం ఏంటంటే ఎంత సీనియారిటీయో ఆలోచించు. 1982 ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అంత సీనియర్. మరి కాంగ్రెస్తో ఉన్నవాడు బీఆర్ఎస్కి ఎందుకు వెళ్ళినట్టు? అంత 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 ప్రాముఖ్యం కాంగ్రెస్ ఇచ్చింది కదా అతనికి, బీఆర్ఎస్కి ఎందుకు వెళ్ళాడు? బీఆర్ఎస్కి వెళ్ళినా బీఆర్ఎస్లో ఈయన వన్ ఆఫ్ ది ఎర్లీ ఫౌండర్స్ అయితే కాదు కదా, వలస అక్కడికి వలసే కదా, వలస అయినా కానీ ఆయన కేసీఆర్ గారు ఎంత ప్రామినెన్స్ ఇచ్చాడు, ఎంత ప్రామినెన్స్ ఇచ్చాడు ఆయన ఎంపీ చేయటం, కూతుర్ని చేయటం. మళ్ళీ ఈరోజు మళ్ళీ వస్తానంటే అది నాకైతే నచ్చడం అని కూడా కాదు, సబబుగా అనిపించలేదు. ఆఫ్టర్ ఆల్ యూ హ్యాడ్ యువర్ పొలిటికల్ లైఫ్ అండ్ దట్స్ ఇట్. అది బెస్ట్ ఆఫ్ టైమ్స్, అక్కడ బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇక్కడ బెస్ట్ ఆఫ్ టైమ్స్. బట్ ఈరోజు ఏ రకంగా దాన్ని జస్టిఫై చేసుకోవాలని ఆయన చూసినా కానీ జస్టిఫైబుల్ యాక్ట్ అయితే కాదు. బట్ ఇంకో రకంగా చూస్తే ఓవరాల్గా ఈ వలసలు ఎందుకు వస్తున్నాయి ఏంది అనే దానికి మొట్టమొదట అదే పాయింట్, నువ్వు పార్టీకి ఐడియాలజికల్ బేస్ లేనప్పుడు ఏదైతే చెప్పావో దాంట్లో పదో వంతు కూడా డెలివర్ చేయనప్పుడు ఇటువంటి పరిస్థితులే వస్తాయి. ఎందుకు ఇచ్చారు ప్రజలు అవకాశం? అవకాశం మీరు తెలంగాణ తెచ్చారు కాబట్టి ఇచ్చారు. 2014 వస్తారా రారా అనుకున్నప్పుడు కూడా ఆ ఫైనల్ ఎందుకు ఇచ్చేసాము, నేను రాకపోతే తెలంగాణను మళ్ళా తీసుకుపోయి ఆంధ్రాలో గెలుపుతారు జాగ్రత్త అని ప్రజలకు చెప్తే అవునరా నిజమే కావాలా అయితే. సో 10 ఇచ్చారు, ఆ పైన మళ్ళీ ఇంకో టర్మ్ ఇచ్చారు. ఈ 10 నువ్వన్న నీళ్లు, నిధులు, భూములు, ఈ మూడింటిని కనుక సరిగ్గా నువ్వు ట్యాకిల్ చేయకపోతే ఎక్కడ దానికి జస్టిఫికేషన్? ఫస్ట్ అదొక పాయింట్. 2, యాక్సెసిబిలిటీ లీడర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్యాక్సెసిబుల్ అయ్యే కొద్దీ 2 అవుతాయి, మిగిలిన వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తారు. 2, నీకు ఫీడ్బ్యాక్ లేకుండా పోతుంది. ఇక్కడ ఆయన కూడా అదొకటి అయిపోయింది. దెన్ అనుకుంటాం కానీ కరప్షన్ అనేది ఎంత తెలియకుండా చేసినా ప్రజలందరికీ తెలిసిపోతుంది. సో ఇంకా అట్లాంటప్పుడు స్పెషల్గా ఏమున్నది?
ఈ దీన్ని సస్టైన్ చేయడానికి అనేటటువంటి ఆ ఇది వచ్చింది. సో ఆ రోజు మనం అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు అటు వచ్చారు, ఇప్పుడు మనం అధికారంలో లేరు కాబట్టి ఇటు వచ్చారు, మళ్ళా తిరిగి వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే పార్టీ ఇప్పుడు ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ను ఫేస్ చేస్తుంది. రేపు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ కాంగ్రెస్ రెండు బలపడ్డాయంటే ఈ రెండింటి మధ్యలో బీఆర్ఎస్ స్క్వీజ్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త అంశం ఏమీ లేదు. నీకు ఐడియాలజికల్గా కానీ ఆర్ యాజ్ ఎ కాజ్ కానీ చెప్పి దీనికోసం నేను రావాలి అనేటటువంటి పాయింట్ మీద చేయటానికి లేదు. లేదు ఈ భూములన్నీ బయట వాళ్ళకి ఇచ్చేశారు పోతున్నాయనంటే మరి 10 ఏళ్ళు నువ్వు ఉన్నప్పుడు చేసి ఉండొచ్చు కదా, మళ్ళీ ఇప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి దానికోసం అనేటటువంటిది న్యాచురల్గా వస్తుంది. సో ఐ థింక్ బీఆర్ఎస్కు ఛాన్సెస్ చాలా తక్కువనే చెప్పాలి.